హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మగేష్, మీ ఏవి కన్సల్టెంట్. సో ఈ రోజు మనం ఐఐటి హైదరాబాద్లో ఉన్నాం అండ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ ఇది. అండ్ ఈ ఐఐటి హైదరాబాద్లో మనము ఏవి టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి యుఎస్కే హ్యాస్ బీన్ చూసన్ యాజ్ అ ఇంటిగ్రేటర్ అండ్ ఏవి టీసీఎస్ యాజ్ అ కన్సల్టెంట్. సో ప్రీవియస్గా మీకు ఐఐటి ఆంఫీ థియేటర్ ఏంటో చూపించాను అండ్ దాని వాక్ త్రూ తీసుకుపోయాను అండ్ దాంట్లో ఉన్న ఏవి టెక్నాలజీ ఏంటంటో వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ దట్ వాజ్ బీన్ అ మార్వెల్ ఆఫ్ దిస్ ఐఐటి హైదరాబాద్. సో అలాంటి ఒక టెక్నాలజీ ఈ క్లాస్ రూమ్స్లో ఇంప్లిమెంట్ చేసాం అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 14 క్లాస్ రూమ్స్ మనం చేస్తున్నాము. సో ఇప్పుడు మనము వన్ ఆఫ్ ద 14 క్లాస్ రూమ్స్లో ఇక్కడ మనం ఉన్నాము అండ్ దిస్ ఇస్ అ 400 సీటర్ క్లాస్ రూమ్ అంటారు, బట్ ఇట్స్ అన్ ఆడిటోరియం ఇన్ ఆర్ లాంగ్వేజ్ బికాస్ యూ కెన్ సీ అ లార్జ్ సీ షేప్ కైండ్ ఆఫ్ సీటింగ్ అండ్ ఇట్స్ అ మినీ ఆడిటోరియం కైండ్ ఆఫ్ సెటప్. ఐల్ టాక్ అబౌట్ ద టెక్నాలజీ దట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ క్లాస్ రూమ్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ మనం 400 సీటర్లో ఉన్నాము. ఈ 400 సీటర్లో ఈ 3 12-inch స్పీకర్స్ ఏదైతే పైన ఇన్స్టాల్ చేస్తున్నామో ఇది యాక్టివ్ స్పీకర్స్. సో దీనికి ఒక డిఎస్పి బ్యాకింగ్ ఇచ్చున్నాము. సో ఈ డిఎస్పి నుంచి మనకి పవర్ అయిపోతుంది ఈ స్పీకర్స్, సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అండ్ ఈ డిఎస్పిలో వచ్చేసి ఎకో క్యాన్సిలింగ్, ఫీడ్బ్యాక్ రిడక్షన్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము అండ్ దిస్ వర్క్స్ ఆన్ ఆడియో ఓవర్ ఐపీ సిస్టమ్. సో బేసిక్గా మనకి ఫిజికల్ కనెక్టివిటీ అంటూ ఏమి ఇవ్వలేదు. బేసిక్గా మనకి పోడియంలో ఏదైతే ఎన్కోడర్ వాడున్నామో ఆ ఎన్కోడర్ డైరెక్ట్గా మనకి డిఎస్పి తో కనెక్షన్ అయిపోతుంది నెట్వర్క్ యూజ్ చేసి. సో ఇదంతా కూడా ఒక 1 Gbps ఇంట్రానెట్ వాడుతూ చేస్తున్న ఒక కంప్లీట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ ఈవెన్ ద కెమెరాస్ విచ్ ఆర్ యూజ్డ్, విచ్ ఇస్ లైక్ ప్రెజెంటర్ కెమెరా ఆర్ ద స్టూడెంట్స్ కెమెరా, ఇవన్నీ కూడా ల్యాన్ ద్వారా మనకి నెట్వర్క్ ద్వారా లేయర్ 3లో మనకి 1 Gbps బ్యాండ్ విడ్త్ యూజ్ చేసి కంప్లీట్ గా డిజిటల్ ప్లాట్ఫామ్ లో కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఇది హైబ్రిడ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కాబట్టి వీ హ్యావ్ అ లార్జ్ ఎల్ఈడి వాల్ అండ్ కంప్లీట్గా అకూస్టిక్లీ ట్రీటెడ్ రూమ్స్ ఇది అండ్ విత్ ఆడియో రీఇన్ఫోర్స్మెంట్, వాయిస్ లిఫ్టింగ్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్ విత్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఎనేబుల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద క్లాస్ రూమ్స్. సో ఇదొక డిజిటల్ హైబ్రిడ్ క్లాస్ రూమ్స్ ఇది. బేసిక్గా ఈ కంప్లీట్ ఆడిటోరియంని ఈ డిజిటల్ పోడియం నుంచి అడ్రస్ చేయొచ్చు ఈ స్పీకర్స్ యూజ్ చేసి. అండ్ ఇక్కడ ఏం మాట్లాడినా కూడా ఇది వాయిస్ లిఫ్ట్ అవుతుంది, ప్లస్ అట్లనే మనకి వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా ఉంది. ఆ ర్యాక్లో మీరు కొడెక్ చూస్తుండొచ్చు. సో ఆ కొడెక్ ద్వారా మనకి వీడియో కాన్ఫరెన్సింగ్ ఎనేబుల్ అయ్యి ఈ 1-touch ఆపరేషన్స్తో ఈ టచ్ స్క్రీన్ యూజ్ చేసి ఒక టచ్తోనే మనకి ల్యాప్టాప్ ట్రిగర్ అవుతుంది, ప్లస్ వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా 2nd button వీడియో కాన్ఫరెన్సింగ్ స్విచ్చింగ్ అవుతుంది. సో మనకి వీడియో వాళ్ళు చూడొచ్చు మీకు ల్యాప్టాప్ కనబడుతుంది అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా మనకి వ్యూ అనేది ఆ చిన్న టచ్ ప్యానెల్లో మనం చూస్తూ ఉండొచ్చు. దాంట్లో మనకి ప్యాన్, టిల్, జూమ్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇది మాత్రమే కాకుండా మన కెమెరా స్విచ్చింగ్ కూడా ఈ టచ్ ప్యానెల్ నుంచి చేసుకోవచ్చు అండ్ ఇది ఆటోమేటిక్ ఎనేబులింగ్ కూడా చేస్తున్నాము ఈ టచ్ ప్యానెల్లో. అండ్ వీడియో వాల్ వచ్చేసి కంప్లీట్గా మ్యాసివ్ సైజ్ ఇది, 18 feet by 10 feet వీడియో వాల్ ఇది. అండ్ దీంట్లో మనము ప్రెజెంటేషన్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ వైర్లెస్ ప్రెజెంటేషన్ ఇట్లాంటి 3 different అప్లికేషన్స్ చేయొచ్చు. యూజింగ్ హ్యాండెల్ గ్యాడ్జెట్స్, ఐప్యాడ్ నుంచి కూడా ప్రెజెంటేషన్ చేసేటట్టు ఇది ఒక హైబ్రిడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము ఐఐటి స్టూడెంట్స్ కోసం. టోటల్గా ఇది ఒక కంప్లీట్లీ డిజిటల్ క్లాస్ రూమ్ ఇది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ ద మార్కెట్ ఇన్ దిస్ గ్లోబల్ ఏవి. సో రైట్ నౌ ఇక క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. సో